నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో ట్రాఫిక్ చట్టానికి సవరణలు చేసి అలాగే జరిమానాలను రెట్టింపు పెంచిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఈ యొక్క చట్టం రాబోయే రోజుల్లో అమల్లోకి రానుంది. అలాగే దీనికి సంబంధించి కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కీలక ప్రకటన చేసింది. కువైట్ లో 252 AI కెమెరాలనైతే ఇన్స్టాల్ చేశామని చెప్పి, పాయింట్ టు పాయింట్ ఉల్లంఘనలు అవి నమోదు చేస్తాయని చెప్పి అధికారులు వెల్లడించారు. తాజాగా కువైట్ లో డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు ముందు సీట్ లో పిల్లలను కూర్చోబెడితే ఇకపైన 50 దినార్ల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని చెప్పి ప్రతిపాదిత చట్టంలో సవరించిన జరిమానాను నిర్దేశించినట్లు జనరల్ ట్రాఫిక్ డివిజన్ పబ్లిక్ రిలేషన్స్ విభాగం అధిపతి లెఫ్టినెంట్ కర్నల్ అబ్దుల్ బూ హాసన్ గారు తెలిపారు. ప్రస్తుతం మనము చిన్నపిల్లలను ముందు పక్క కూర్చోబెడితే గాని 5 దినార్లు మాత్రమే జరిమానాగా ఉండేది. ఇప్పుడు ఆ యొక్క జరిమానాను 10 రెట్లు పెంచి 50 దినార్లుగా నిర్ణయిస్తూ ఉన్నామని చెప్పి, ప్రస్తుతం ట్రాఫిక్ ఉల్లంఘనల నియంత్రణలో భాగంగా సమర్పించిన కొత్త ముసాయిదా చట్టానికి కువైట్ రాజుగారు తుది ఆమోదం లభించిన వెంటనే ఈ చట్టం అమల్లోకి రానుంది. కువైట్ కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే కువైట్ లోని ప్రభుత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆమోదం తెలపడం జరిగింది. ఈ యొక్క ముసాయిదా చట్టం ప్రస్తుతం కువైట్ రాజుగారి దగ్గరికి వెళ్లింది. కువైట్ రాజుగారు కాని దానికి ఆమోదం తెలిపితే కువైట్ లో భారీగా ట్రాఫిక్ జరిమానాలు పెరగనున్నాయి. అలాగే ఇది అమలుకు దాదాపు 3 నెలలు పట్టే అవకాశం ఉందని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి మరియు కువైట్ ఉప ప్రధాన మంత్రి అయిన షేక్ ఫహద్ అల్ యూసఫ్ గారు తెలియజేశారు. మరి పెరుగుతూ ఉన్న జరిమానాలపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.